తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన రెండవ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఒకే ఒక పేరును విడుదల చేసింది. మహబూబ్ నగర్ సీటు ఎంపీ మిథున్ కుమార్ రెడ్డికి కేటాయించినట్లుగా తెలిసింది. బీజేపీ తన రెండవ జాబితా విడుదల చేసింది. ఈ రెండో జాబితాలో ఒకే ఒక పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ సీటును ఏపీ మిథున్ కుమార్ రెడ్డికి కేటాయించినట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ తన రెండవ జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఒకే ఒక పేరును ఖరారు చేసింది బీజేపీ. ఈ సీటు మహబూబ్ నగర్ మిథున్ కుమార్కు కేటాయించినట్లుగా తెలిపింది. అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవిక, తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన రెండవ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒకే ఒక పేరును ఖరారు చేసింది. మహబూబ్ నగర్ సీటును ఏపీ మిథున్ కుమార్ రెడ్డికి కేటాయించినట్లుగా తెలిపింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు, సెకండ్ జాబితా కోసం ఎదురు చూస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ మహబూబ్ నగర్ అభ్యర్థిని ఖరారు చేస్తూ కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేసింది. మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ టికెట్ కేటాయించింది. అసలైతే ఈ నెల ఒకటో తేదీన అంటే ఈ రెండు మూడు రోజుల్లో రెండో జాబితా విడుదలవుతుంది. ఆ మేరకు కసరత్తు కూడా పూర్తవుతుందన్న ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి పేరును మాత్రమే పార్టీ ప్రకటించింది. అంటే జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి, అలాగే షాద్ నగర్ నుంచి తన కుమారుడు జితేందర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తారు. అయితే పార్టీ మనకి పూర్తిగా స్పష్టం చేసినట్టు తెలిసింది, ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఉండవు,
అనడంతో ఇంకా మహబూబ్ నగర్ నుంచి అంటే సమయం కూడా లేదు కనుక క్యాండిడేట్ ఎందుకంటే అక్కడ ఏకాభిప్రాయం ఉంది జితేందర్ రెడ్డి పోటీ చేయాలనుకున్నారు అక్కడ వేరే అంటే అక్కడ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డిని అంటే జితేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మిథున్ రెడ్డిని మహబూబ్ నగర్ కేటాయిస్తూ మహబూబ్ నగర్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేస్తుందని చెప్పొచ్చు అంటే షాద్నగర్ లో కూడా అభ్యర్థులు తీవ్ర పోటీ ఉంది షాద్నగర్ టికెట్ కోసం అసలైతే షాద్నగర్ టికెట్ మహబూబ్ నగర్ జితేందర్ రెడ్డి మిథున్ రెడ్డికి అడిగాడు దీంతో ఆయన ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది అందుకని కుమారుడికి మహబూబ్ నగర్ టికెట్ కేటాయించాలన్న విజ్ఞప్తి మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది అయితే రెండవ జాబితాకి ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది జనసేనతో ఇంకా కొత్తలు ఖరారు కాలేదు సీట్ల సంపకాల మీద చర్చ అయితే జరుగుతుంది పూర్తిగా అంటే జనసేనతో సీట్ల కేటాయింపులకు సంబంధించి కొత్తలకు సంబంధించి కేంద్ర అధిష్టానం పూర్తిగా స్టేట్ పార్టీకి పూర్తి చేసేసినట్టు తెలిసింది ఇక్కడ నిర్ణయం పూర్తిగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వదిలేసింది పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డికి మాత్రమే జనసేన కొత్తలకు టికెట్లకు సంబంధించి వదిలేసిన నేపథ్యంలో ఏకాభిప్రాయం ఉన్న చోట మరికొన్ని సీట్లను కూడా ఈ విధంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే సీనియర్ నాయకుల వారసులు చాలా మంది ఇప్పుడు బండారు దత్తాత్రేయ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి వాసవంలో ఉన్నారు అలాగే చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు కూడా ఇప్పుడు టికెట్ రేస్ లో ఉన్నారు అంటే ఇలాంటివి అంటే ఏకాభిప్రాయం వచ్చిన సీట్లు మరికొన్ని స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది సెకండ్ లిస్ట్ వచ్చేలోగా అసలైతే ఒకటో తేదీన కనీసం 40 మందితో రెండో జాబితా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఈ మిథున్ రెడ్డిని మాత్రం ఈ రోజు ఫైనల్ గా పార్టీ ఫైనల్ చేసి ప్రకటన అయితే ఇస్తుంది కూడా రైట్ థ్యాంక్ యూ దేవికా